స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సమయం కేటాయించాలని బుచ్చిరెడ్డిపాలెం సామాజిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ఖాదర్ బాషా అన్నారు. స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ నిర్వహించారు. వైద్యాధికారి ఖాదర్ బాషా మాట్లాడుతూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు లక్ష్మి, శిల్ప, రోజారమణి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించినట్టు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు భారతదేశాన్ని సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. స్వచ్ఛంద స్వచ్ఛ భారత్ జై హింద్. ఈరోజు స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు మా సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ, స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ అందరము చేశాము. చేయటంతో కాదు, అందరం కూడా సంవత్సరానికి 100 గంటలు మన పరిసరాలు పరిశుభ్రత ఉంచుకోవడంతో పాటు మనం కూడా పరిశుభ్రంగా ఉండాలని, మిగతా ప్రజలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోమని, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది.